అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన భార్య జంపుగూడెం వాసంతికి చెందిన తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పూర్వీకుల ఆస్తిని నకిలీ పత్రాలతో కబ్జా చేయాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ నాయకులు బైనా మల్లికార్జున్ రెడ్డి బినామీల పేర్లతో సబ్ రిజిస్టర్గా పనిచేసిన శోభ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని రాజశేఖర్ రెడ్డి తప్పుపట్టారు. తమకు జరిగిన అన్యాయంపై జేసీకి స్పందనలో వివరించగా వెంటనే కోర్టు తుది తీర్పు వరకు ఆయా సర్వే నెంబర్లపై రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని జేసీ ఆదేశించడం జరిగిందన్నారు. నకిలీ పత్రాలను సృష్టించిన ఆస్తి కబ్జాకు పాల్పడిన శోభ సీఎన్ఐలపై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. ఈ సందర్భంగా నాయుడుపేటలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక విషయాన్ని మీకు పూర్తిగా తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా దానికి సంబంధించిన విషయం ఏంటంటే, మా ఫ్యామిలీకి సంబంధించిన ఒక భూమి విషయంలో 2019 నుంచి హైకోర్టులో కేసు నడుస్తుంది. 2022 డిసెంబర్లో హైకోర్టులో కేసు సంబంధించి జడ్జ్మెంట్ కాపీ రావడం జరిగింది. జడ్జ్మెంట్ చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. మీరు సివిల్ కోర్టు దీనికి సంబంధించిన విషయాన్ని సివిల్ కోర్టులో తేల్చుకోమని ఇచ్చారు. మేము సివిల్ కోర్టులో దాన్ని ఫైల్ చేసాము. నంబర్ వచ్చింది, అలాగే ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది ఆ భూమికి సంబంధించి. అవన్నీ సబ్ రిజిస్టార్ గారు పార్టీ అయినారు. అయినా లెక్క చేయకుండా వైసీపీ నాయకులైన వాళ్ళు 3.95 కోట్ల రూపాయలకి మా ఆస్తిని మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి, అవతల వ్యక్తి దగ్గర ఫుల్ డాక్యుమెంట్ లేకపోయినా కండిషన్ సేల్ డీడ్ ఉన్నా ఆ కండిషన్ సేల్ డీడ్ని సేల్ డీడ్గా చూపించి సబ్ రిజిస్టార్ మీద ఒత్తిడి తెచ్చారా, మరి ఆమెకి ఎంత ఇవ్వాలో ఇచ్చారా అని వీళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికార పార్టీలో ఉన్నామన్న అహంకారంతో మాకు అన్యాయం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే మాకు అన్యాయం చేసిన వీళ్ళ మీద, అలాగే డాక్యుమెంట్ రైటర్, మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన డాక్యుమెంట్ రైటర్ శ్రీ కాళహస్తి శ్రీనివాసులు గారు, అతని మీద కూడా క్రిమినల్ కేసులు మేము కట్టుకోబోతున్నాము, త్రూ కోర్టు ద్వారా పోతున్నాం. ఎందుకంటే ఒక ఇంజెక్షన్ ఆర్డర్ ప్రాపర్టీని మాకు తెలిసి ఇదంతా ఏం లేదని సాక్షులుగా పెట్టడం చాలా అన్యాయం, అది చాలా తప్పు కూడా. అలాగే డాక్యుమెంట్ మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం కూడా చాలా తప్పు, దాన్ని కూడా చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటారు. ఇవన్నీ ఎంత దూరమైనా పోవడానికి దీనికి రెడీ. పెళ్లకూరు శ్రీనివాసులు, బైనా మల్లికార్జున్ రెడ్డి వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసులు కట్టించి మరీ అరెస్ట్ చేసే వరకు మేము ఒప్పుకోము. వాళ్ళని తప్పకుండా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే రేపు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ చేస్తున్నాం. అలాగే నిన్న జేసీ గారికి ఈ విషయం గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా దాన్ని ప్రొవిడెంట్ లిస్టులో పెట్టడం జరిగింది. దీని మీద ఎలాంటి ఇంకా అమ్మకాలు కొండాలు జరగకుండా ప్రొవిడెంట్ లిస్టులో పెట్టడం జరిగింది. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.